రెసిపీ వచ్చేసి చల్ల శగోడీలు చూస్తున్నారు కదా ఎంత డెలిషియస్ గా ఉన్నాయో సో ఇది ఎలా చేసుకుందామో అనేది తెలుసుకుందాం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక 2 కప్ ఆఫ్ గోధుమ పిండి అనేది తీసుకున్నాను అందులోకి జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలి ఆ తర్వాత ఆ పిండికి తగినంత salt మాత్రమే యాడ్ చేసుకోవాలి దెన్ వచ్చేసి కారం ఓన్లీ హాఫ్ స్పూన్ ఆఫ్ కారం కూడా యాడ్ చేసుకోవాలి సో వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి అయితే దీంట్లో 2 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయడం వల్ల ఏంటి అంటే शेगेडुलु अनेवि मेत्तगा वस्तायि सो इला मिक्स चेसुकुन्नाम कदा आ तर्वात दींट्लोकि तगिनंत वाटर याड चेस्तू मिक्स चेसुकोवाली सो इदि मिक्स चेसुकुनेटप्पुडु मन कन्सिस्टेंसी एला उंडाली अनंटे मनं चपाती पिंडि तट्टुकुनेटप्पुडु एला उंटुंदो आ कन्सिस्टेंसी उन्ना सरिपोतुंदि सो चूसाम कदा ई कन्सिस्टेंसीलोकि नेनु प्रिपेर चेसुकुन्नानु आ तर्वात कोत्तिगा हाफ स्पून आयिल अला याड चेसि नीट्गा प्रेस चेसुकोनि पक्ककु पेट्टुकोवाली ओक 5 मिनिट्स पाटु आ तर्वात दीनिकि मात्रं एक्कुवगा चल्ल अनेदि कावाली सो नेनु दग्गर दग्गरगा नेनु 30 लीटर चल्ल अने तीसुकुन्नानु अन्नमाट सो దీనికి పెరుగు ఉన్నది కూడా దాన్ని చిలికి చల్లగా చేసుకొని రెడీ పెట్టుకోవాలి అలా మనకి రెసిపీ ప్రిపేర్ చేసేటప్పుడు పలుగుతుందన్నమాట చల్ల అనేది అలా ఉండదు అనుకుంటే ముందుగానే salt వేసేసుకొని అది కరిగే వరకు గిల కొట్టాలి అప్పుడైతే మనకి పగలకుండానే ఉంటుందన్నమాట సో ఒక బాండి తీసుకొని ఆయిల్ వేడయ్య తర్వాత జావాలు వేసుకోవాలి అండ్ మిర్చి వేసుకోవాలి అండ్ ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి సో ఇవన్నీ నీట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత రెడీ షేడ్ లో వచ్చేస్తాయి కదా చూసారు కదా వచ్చేసాయి సో వీటన్నిటిని మళ్ళీ నీట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి సో ఇదంతా ఫ్రై అయిపోతుంది ఆ తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి ఈ పసుపు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటే కలర్ బాగుస్తుంది అండ్ ముందుగా మనం గిలకొట్టి పెట్టుకున్న చల్లని అందులో మిక్స్ చేసి కొంచెం కలపాలి సో ఇది కలిపి ఒకసారి ఉడకగానే ఆఫ్ చేసుకోండి ఒకసారి హైలో పెట్టేసి ఆఫ్ చేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండితోని నేను చూపించినట్టుగా శగోడిలు అనేది ప్రిపేర్ చేసుకోండి సో నిన్న ఇలా అన్ని ఆ పిండితో ఎన్ని శగోడిలు అయితే అయితాయో అన్ని శగోడిలు అనేది చేసి రెడీ పెట్టుకున్నాను అన్నమాట సో కంప్లీట్ గా చూసారు కదా ఇన్ని అయిపోయాయి ఇందులో టిప్ ఏంటి అంటే ముందుగా మనం చల్ల అనేది రెడీ పెట్టుకున్నాం కదా అందులో యాడ్ చేసేటప్పుడు అన్ని ఒకటేసారిగా యాడ్ చేయాలన్నమాట కలుపుతూ ఆ ఉడుకుతూ ఉన్నప్పుడు యాడ్ చేయడం వల్ల చల్ల అనేది పలిగిపోతుంది సో అలా కాకుండా చల్లగున్నప్పుడు మాత్రమే వేసుకోవాలి సో చూసారు కదా ఈ క్వాంటిటీ ఎంత వరకు ఉంది అందులో ఆఫ్ అయ్యే వరకు మాత్రమే ఇది ఉడికించుకోవాలి చాలా టైం పడుతుంది కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి సో ఇది హై లో చేస్తూ ఉడికించుకోవాలి సో చూసారు కదా అలా కలుపుతూ ఉండాలి మెల్లగా విరిగిపోకుండా సో అలా కడిపిన తర్వాత ఈ లిక్విడ్ అనేది మనకి కొంచెం వాటర్ వాటర్ గానే ఉంది కదా ఇంకా కొంచెం థిక్ అవ్వాలి సో నేను చూపించినట్టుగా ఇందాక చూపించిన థిక్నెస్ తో పోలిస్తే ఇప్పుడు థిక్నెస్ అనేది ఎక్కువగా అయిపోయింది సో అలా ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ఆఫ్ ఆఫ్ ది చల్ల అనేది ఇంకిపోయిందన్నమాట సో అంటే శగోడీలు ఉడికిపోయినట్టు కనిపిస్తున్నాయి మనకి సో థిక్నెస్ కూడా ఎక్కువగా అయిపోయింది అంటే మనకి ఇప్పుడు శగోడీలు అనేవి బాయిల్డ్ అయిపోయాయి ఈవినింగ్ స్నాక్ లోకి చాలా బాగుంటుంది సో ఇలా సర్వ్ చేసుకుంటే రెడీ అయితే ఈ రెసిపీ మనకి నోరు బాలేనప్పుడు గాని ఫీవర్ వచ్చినప్పుడు పిల్లలు ఏమి తినను అని చెప్పి ఆరాం చేసినప్పుడు గాని ఇలా చేసి పెట్టినట్టయితే వాళ్ళు ఇష్టంగా తింటారు టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ రుచి కూడా పులుపులగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో చూసారు కదా ఎంతో డెలిషియస్ గా ఉండే చల్ల శగోడీలు రెడీ సో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది నా కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్